మరి కొద్ది గంటల్లోని దేశవ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవం జరుపుకోనున్నారు. ఇటు వినాయక విగ్రహాలకు ఎక్కడా లేని డిమాండ్ కూడా నెలకొంది. అయితే విజయనగరంలో వినాయక విగ్రహాల తయారీదారులు మాత్రం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లక్షలు పెట్టుబడి పెట్టి 5 నెలల పాటు కష్టపడి విగ్రహాలను తయారు చేస్తే కొనుగోలుదారులు మాత్రం తక్కువ ధరకు అడుగుతున్నారని వాపోతున్నారు. చివరి నిమిషంలో వచ్చి బేరాలాడుతూ తమ పొట్ట కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ కుటుంబ పోషణ గురించి ఏ మాత్రం ఆలోచించడం లేదన్నారు. మార్కెట్ రేటుకు అనుగుణంగా కొనుగోలు చేస్తే తమకు కూడా వినాయక చవితి ఒక పండగలా ఉంటుందని వారంటున్నారు. విజయనగరంలో విగ్రహ తయారీదారులకు సంబంధించి మరింత సమాచారం విజయనగరం జిల్లా నుంచి మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. తొలిదైవం విఘ్నేశ్వరుడు, అలాంటి విఘ్నేశ్వరుని పూజించకుండా హిందువులు ఏ పని కూడా పూర్తి చేయరు. అదేవిధంగా ఏదైతే ముందు విఘ్నేశ్వరుడు పూజ చేసిన తర్వాతనే ఏదైనా పనికి శ్రీకారం చేస్తారు. అలాంటి విఘ్నేశ్వర పూజా కార్యక్రమం కావచ్చు, వినాయక చవితి మరికొద్ది క్షణాలను రానున్న నేపథ్యంలో విజయనగరం జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున వినాయక చవితి సంబరాలు చేసుకోవడానికి ఊరువాడ కూడా సిద్ధమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ప్రస్తుతం వినాయక చవితికి సంబంధించి ఒక వినాయక విగ్రహాల తయారీ ఏ విధంగా జరగబోతుంది, ఆ యొక్క వినాయక విగ్రహాల తయారీలో ఎన్ని నెలలు బట్టి ఒక పనిలో నిమగ్నం అవుతున్నారు, ప్రస్తుత మార్కెట్ పరంగా ఈ ఏడాది ఏ విధంగా ఉందో తెలుసుకోవడం కోసం వినాయక విగ్రహాల తయారీదారు దగ్గర ఉన్నాం. వారిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. ఈ ఏడాది ఎట్లా ఉంది, వినాయక చవితి మరికొద్ది క్షణాల్లోనే రాబోతూ ఉంది, ఊరువాడ కూడా అంగరంగ వైభవంగా చేసుకున్న వినాయక చవితికి సంబంధించి విగ్రహాల తయారీదారులు మీరు తయారు చేస్తూనే ఉంటారు, ఎన్ని నెలల సమయం పడుతుంది? ఏంటి మేమైతే 3 నెలలు స్టార్ట్ చేస్తాం వర్క్. 3 నెలలు స్టార్ట్ చేసి లాస్ట్ క్లైమాక్స్ 7 నెలల వరకు పనిచేస్తామండి. పనిచేసినా సరే ఈ సంవత్సరం మాత్రం మేము బొమ్మలు ఎక్కువ తీసాం, ఎక్కువ చేసినా రేట్ రావట్లేదు. ఈ జనాలకి ఏంటంటే అలవాటు పడిపోయింది ఏంటంటే వినాయక చవితి దగ్గర పడిపోయింది కదా 2-3 రోజులు ఉండగా వెళ్తే బాగుంటుంది, ఎలాగోలా రేట్ డౌన్ చేసి ఇచ్చేస్తారు అని బాధ ఉంటుందండి వాళ్ళందరికీ. మాకేంటంటే ముందుగా వచ్చి ఆర్డర్లు ఇస్తే కొంచెం రేట్ వస్తుంది, ఎందుకంటే వ్యాపారం డబ్బు పెట్టుబడి పెట్టిన తర్వాత వ్యాపారం అమ్మకపోతే బ్యాంక్ వచ్చేస్తుంది. అప్పుడు ఎలాగుంటుంది, మా ఉద్దేశం ఎలాగుంటుందంటే డబ్బు కోసం మా పెట్టుబడి మాకు వచ్చిస్తే బాగున్నానే భయం మీద వ్యాపారం చేస్తానండి. ఈ సంవత్సరం మాత్రం లాస్ట్ ఇయర్ కొంతలో కొంత పర్లేదండి, ఈ సంవత్సరం మాత్రం మరీ దారుణమండి. బొమ్మల కోసం మాత్రం ఏదో వ్యాపారం చేస్తాను తప్పించే పేరుకి ఏమీ లేదండి. సంవత్సరం 15 మంది కుర్రాలు 4 నెలల నుంచి నెక్స్ట్ వినాయక చవితి చివరి వరకు కుర్రాలు ఉంటారు మన దగ్గర. ఒక బొమ్మ తయారు చేయాలంటే అదే యానిమేట్ బొమ్మ చేయాలనుకోండి, అది యానిమేట్ బొమ్మ ఉంది కదా, అది చేయాలనుకుంటే ఒక రోజుకి 5 రోజులు పడుతుంది నాకు బొమ్మ తయారుచేసేవాడికి. లేదు అనుకుంటేపటికి ఈ బొమ్మ దగ్గరికి వస్తాడికి ఇదే బొమ్మ అచ్చు బొమ్మ అయితే రోజుకి 5 పీసులు తీస్తామన్న, 10 మంది కుర్రాలు ఉంటాం ఒక బొమ్మ దగ్గర, అలా ఉంటుంది అన్న. దీనికి రేటు రమ్మన్నా సరే రావట్లేదన్న అసలు. దీన్ని ఇప్పుడు మనం ఈ బొమ్మంది కదా ఒక 10,000 చెప్పామనుకన్నా ఫస్ట్ స్టార్టింగ్ ఎంత కొడుతుంటే 5,000 ఇస్తారా అంటున్నారు. 5,000 ఇస్తారంటే మా గుండెలు రాయబడిపోతుంది అన్న, ఈ బొమ్మను మన పెట్టుబడి వస్తుందా రాదా అనేది భయం వేసేస్తుందో పక్క. అలాగా ఈ సంవత్సరం మాత్రం బాగా రేట్లు డౌన్ చేస్తారన్న, పూర్తిగా డౌన్ అయిపోయింది. మాకు భయం వేసేస్తుంది వ్యాపారం చేసేటప్పటికి. మరి నెక్స్ట్ ఇయర్ ఏంటంటే సరుకు తగ్గించుకోవాలా, ఎక్కువ బొమ్మలు చేయకూడదు, తక్కువ బొమ్మలు చేసుకోవాలా, డిమాండ్గా అమ్ముకోవాలని ఉందన్న అందరికి. మాకు సొంతంగా తన యొక్క చేతి కలపకు రూపం ఇచ్చే విధంగా కూడా తయారు చేసే పరిస్థితి కూడా ఉందంటే కూడా నిర్వాహకులు అయితే మనం చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కానీ మార్కెట్ పరంగా రోజు రోజుకి కూడా ఆ రేట్లు పెరుగుతున్న నేపథ్యంలో విగ్రహాల రేట్లు కూడా ఒక సామాన్ల రేట్లు కావచ్చు, ఒకటి యొక్క పనిముట్ల రేట్లు కావచ్చు పెరుగుతున్న నేపథ్యంలో, ఆ ఎక్కువ రేట్లు ఉన్న నేపథ్యంలో కొనుగోలుదారు కూడా కొంచెం ఆసక్తి చూపడం లేదు, తద్వారా వీళ్ళ యొక్క లైఫ్ కూడా ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొన్నారని చెప్తున్నారు. ఏడాదిలో దాదాపు 5-6 నెలల పాటు కూడా దీనిపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టి దాదాపు 1,00,000 రూపాయలు పెట్టుబడి పెట్టిన తర్వాత వీళ్ళందరూ కూడా సేల్ అవ్వకపోతే వారికి జీవితాలు ఎలా ఉంటాయి, వాళ్ళ ఫ్యామిలీస్ ఏ విధంగా ఉంటాయని కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇది ఓవరాల్గా ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. విడిజనస్కారంతో శ్రీరామ్, TV5 సుజన.